ఈటీవీ లైఫ్ మానసా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు జ్యోతిర్మయ్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు నేను ఒక మంచి విషయాన్ని మీతో మాట్లాడడానికి వచ్చానండి. అదో రెండక్షరాల విషయం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి అవసరం. గాలి అనుకుంటున్నారా? కాదండి, ప్రతి మనిషికి అవసరం. డబ్బు కీర్తి అనే ఆలోచన వస్తుందా? అది కూడా కాదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి అవసరం, కాకపోతే ప్రతి జీవికి ఈజీగా దొరుకుతుంది, మనిషికి మాత్రం కష్టంగా దొరుకుతుంది. అదేంటో చెప్పనా అండి? నిద్ర. అదేంటి, నిద్ర మాకు దొరకట్లేదా అని అనుకుంటున్నారా? నిజమే. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది అంటారు. నిజమైన నిద్ర, అసలైన నిద్ర, గాఢ నిద్ర చాలామందికి పట్టడం లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ ఏం చెప్తుందంటే, నిద్రలేమి ప్రతి సమస్యకి, చాలా మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి ఈ నిద్రలేమే కారణం అంటుంది. మనం విదేశాలు చెప్తే నమ్ముతాం కదండి. మన ఆయుర్వేదంలో ఏనాడో అర్ధరోగ హరి నిద్ర అని చెప్పారు. అంటే ఏ రోగమైనా ఉండని, చక్కగా నిద్రపోతే సగం జబ్బు నిద్రలోనే వెళ్ళిపోతుంది అని చెప్పారు. మరి ఎందుకు మనం ఈ నిద్రకు దూరం అవుతున్నాం? ఎవరిని పలకరించినా నిద్ర గాఢ నిద్ర పడింది, లేకుంటే చక్కటి నిద్ర నిద్రపోయామనే మాట చాలా తక్కువ మంది చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు 60% మంది ప్రపంచ జనాభాలో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పడుకుంటున్నారు కానీ గాఢ నిద్ర పట్టడం లేదు. కారణాలు ఏవై ఉంటారు ఒకసారి విశ్లేషించుకుందాం. ఒక 50 సంవత్సరాల కిందట ఈ మాట లేదండి. మనకి 50 సంవత్సరాల కిందట చాలా అందరికీ ఈ కరెంట్ అనేది అందుబాటులో వచ్చింది. తర్వాత నిదానంగా వాళ్ళకి, ప్రజలకి మనోరంజకమైన కొన్ని నిత్యావసరాలు అయిపోయినాయన్నమాట వస్తువులన్నీ. అందులో ఒకటి రేడియో. రేడియోను వినడం బాగా అలవాటు పడ్డారు. కానీ ఆ కార్యక్రమాలు 10 గంటల లోపల ముగిసిపోయేవి. కరెంట్ లేకముందు అసలు చాలా వరకు ప్రజలంతా కాస్త చీకటి పడంగానే తమ పనులు ముగించుకొని సంపూర్తిగా 10 నుంచి 12 గంటల వరకు నిద్రపోయేవాళ్ళు. ఈ కరెంటు వచ్చాక ఈ మేలుకునే సమయం కాస్త పెరుగుతూ పోయింది. దాని తర్వాత టీవీలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. సో ఆ మేలుకునే సమయం ఇంకాస్త పెరుగుతూ పోయింది. తర్వాత రకరకాల ఛానల్స్ మొదలయ్యాయి. దూరదర్శన్ ఉన్నప్పుడు 10 గంటలకంతా ముగిసిపోయేది. తర్వాత రకరకాల ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్, ఇంకా వీళ్ళు మేలుకునే సమయం అలా పెరుగుతూ పోయింది. ఇది ఒక్కరి సమస్య కాదండి, మొత్తం మానవ జాతికి ఉన్న సమస్య. దాని తర్వాత 2010 తర్వాత ప్రతి సామాన్యుడికి అందుబాటులో వచ్చిన ఈ సోషల్ మీడియా, ఎవరికి ప్రపంచం వాళ్ళకి అయిపోయింది. ఇలా చేతిలో చూసుకుంటానే రాత్రులంతా మేలుకోవడం మొదలుపెట్టినారు. దీనివలన ఏమైంది అంటే, ఎప్పుడైతే లైట్ తగ్గిపోతుందో అప్పుడు శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. అది మనం నిద్రపోయేలా చూస్తుంది. మొత్తం ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ తీసుకోండి, 2 వర్గాలుగా మనం విభజించవచ్చు వాటిని. కొన్ని పగలు మేలుకొని రాత్రి నిద్రపోయేవి, మరికొన్ని రాత్రి మేలుకొని పగలు నిద్రపోయేవి. రాత్రి మేలుకునే వాటి శరీర నిర్మాణంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. రాత్రంతా చీకట్లో కానీ అవి చూడగలవు, పనులు బాగా చేసుకోగలవు. కానీ మానవుడికి అటువంటి సౌకర్యం లేదు కదండి. అంటే మనం పగలు మేలుకొని రాత్రి నిద్రపోయే వర్గంలో ఉన్నామన్నమాట. కానీ మనం నిజంగంటానే ఆ విధంగా చేస్తున్నామా? ఒక్కసారి మనం చూసుకుందాం. చాలా వరకు మన జీవన విధానంలో ఈ నిద్ర అనే దానికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనకు తెలియకుండానే మనం చాలా రోగాలకి దగ్గరవుతున్నాం. మనం గాలి పీల్చుకుంటామండి, మన ప్రమేయం లేకుండానే శ్వాసక్రియ జరిగిపోతుంది. మనము భోంచేస్తాం, మనకు తెలియకుండానే జీర్ణక్రియ జరిగిపోతుంది. మనం పడుకుంటేనే నిద్ర ఎందుకు రావడం లేదు? నిద్ర ప్రయత్నిస్తూనే రావడం లేదు చాలామందికి. మామూలుగా కొన్ని జీవుల్ని చూడండి, రోడ్డు పక్కన పడుకుంటాయి, బురద గుంటల్లో పడుకుంటాయి, చెట్టు కొమ్మనకి వేలాడి నిద్రపోతుంటాయి, హాయిగా నిద్రపోతాయి రాత్రంతా. మనకి చక్కటి ఇల్లున్నా, పరుపులున్నా, ఫ్యాన్లున్నా, కూలర్లున్నా, ఏసీలున్నా, నిద్ర మాత్రం మన కంటికి రావడం లేదు. ఎక్కడ లోపం జరుగుతుంది తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అన్ని జబ్బులకి మూల కారణం నిద్ర అవుతుంది కాబట్టి. మనిషి యొక్క శరీర నిర్మాణం,
సూర్యుడితో అనుసంధానమై ఉంటుంది. అంటే ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ. సూర్యుడు ఎలా అయితే చిన్నగా మొదలయ్యి మధ్యాహ్నము ఉత్తేజంగా ఉంటాడు, సాయంత్రం తర్వాత అతని యొక్క ప్రతాపం తగ్గిపోతుంది. మన జీర్ణక్రియ కూడా దానికి అనుసంధానమై ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్స్లో చాలా చాలా మార్పులు వచ్చేసాయండి. పగలు రాత్రి తేడా లేకోకుండా తినేకి ఒక టైం లేదు, పనులు చేసుకోవడానికి ఒక టైం లేదు, విలాసాలకు ఒక టైం లేదు, తాగడానికి ఒక టైం లేదు. వీటన్నిటినీ మనం మర్చిపోయి విస్మరించి వెళ్ళిపోతున్నాం. మీరు ఒక పక్షిని పరిశీలించండి, దాని ముందు ఎన్నో వస్తువులు వేయండి, అది ఏం కావాలో అది ఏరుకొని తింటుంది. ఒక జీవికి దేనికైనా అన్నం పెట్టండి, మీరు మిరపకాయ బజ్జీలు వేయండి, అన్నీ అవి తినవండి, దానికి కావాల్సిన పదార్థాన్ని మాత్రమే తింటాయి. కానీ మానవుడు నోటికి రుచికరంగా కనిపించిన ప్రతి వస్తువుని తింటున్నాడు. ఎట్లా డ్రెస్ వేసుకోవాలో నేర్చుకుంటున్నాడు, ఎట్లా వండుకొని తినాలో రకరకాలు నేర్చుకుంటున్నాడు. కానీ నిద్ర ఎట్లా నిద్రపోవాలో తెలియకుండా అయిపోతుంది. మన పెద్దలకి తెలుసండి, మన జీవన విధానంలో ఈ పద్ధతి ఉంది, కానీ ఇప్పటి తరం వాళ్ళకి ఇది తెలియడం లేదు. కాబట్టి మనం ఫస్ట్ అసలు మంచి నిద్ర అంటే ఏంటి, ఎలా నిద్రపోతే దాన్ని గాఢ నిద్ర అంటారు, దీని గురించి తెలుసుకుందాం. మామూలుగా నిద్రలో 4 దశలు ఉంటాయి. మొదటిది 3 దశల్ని NREM అంటారు, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అని. దాని తర్వాత వచ్చేది REM, ర్యాపిడ్ ఐ మూమెంట్ అని. ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుందంటే మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు మన శరీరం విశ్రాంతిలో ఉంటుంది, కానీ మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. బయట జరిగేవన్నీ వినపడుతుంటే మనం వింటూ ఉంటాం. 10-20 నిమిషాల దాకా ఈ స్థితిలో ఉంటాం. దాని నుంచి సెకండ్ స్టేజ్లోకి వెళ్తాం. ఇది నాన్ REM సెకండ్ లెవెల్ స్టేజ్. ఈ స్టేజ్లో మన బాడీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది, బ్రెయిన్ మెల్లగా నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా దాదాపు 1/2 గంట పైన మనం ఉంటాం. అక్కడి నుంచి 3వ స్టేజ్లోకి వెళ్తాం. 3వ స్టేజ్లో ఏమవుతుంది, శరీరం పూర్తిగా విశ్రాంతిని తీసుకుంటుంది. ఎవరైనా 30 లేపినా మనం లేయలేం. అదే సెకండ్ లెవెల్లో ఎవరైనా 30తే వెంటనే లేయగలం మనం. ఇక్కడ మన బ్రెయిన్ కూడా నిద్రపోతూ ఉంటుంది. ఈ నిద్ర 30 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు మనము నిద్రపోతూ ఉంటాం అన్నమాట. ఈ స్టేజ్లో మన శరీరంలో లోపల ఉన్న అవయవాలు కూడా విశ్రాంతిని తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మేల్కొని ఉన్నప్పుడు కళ్ళుతో చూస్తాము, నోటితో మాట్లాడతాం, ముక్కుతో వాసన పిలుస్తాం, చెవితో శబ్దాలు వింటాం. కానీ ఈ 3rd స్టేజ్లో ఇవన్నీ నిద్రపోతూనే ఉంటాయి. ఇవి కాక కర్మేంద్రియాల లోపల ఉంటాయి, శ్వాసక్రియ, జీర్ణ వ్యవస్థ ఇట్లాంటివన్నీ, ఇవి కూడా స్లో డౌన్ అవుతాయి. గుండె 72 సార్లు కొట్టుకోదండి, నెమ్మదిగా తగ్గిపోతుంది, 68 అంత తక్కువ వెళ్తుంది. ఊపిరితిత్తులు కూడా 15 నుంచి 18 సార్లు మాత్రమే ఊపిరి తీసుకుంటాయి. ఈ జీర్ణ వ్యవస్థ, మన గుండె కూడా రెస్ట్ తీసుకుంటుంది, జీర్ణ వ్యవస్థ కూడా స్లో అవుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఈ రెస్ట్ వలన ఏమవుతుంది అంటే మానవుడు ఉత్తేజితమవుతాడు, శక్తిని పుంజుకుంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాము. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక వృత్తిని చేస్తూ ఉంటాడు. అతను వయసు పెరిగే కొద్దీ అతనికి నిష్ణానత పెరుగుతుంది, ఆ వృత్తిలో వాల్యూ పెరుగుతుంది. ఒక లాయర్ ఉంటాడు, యంగ్ లాయర్ కంటే ఒక సీనియర్ అడ్వకేట్కి చాలా సంపాదన ఉంటుంది, అతనికి ఎక్కువ విలువ ఉంటుంది. టీచర్ వృత్తి అంటే, డాక్టర్ వృత్తి అంటే. ఎందుకంటే మనిషి తన విజ్ఞాన ప్రతిరోజు రీజనరేట్ అవుతాడు, ప్రతి సెల్ శుభ్రపడుతుంది ఆయనకు. కాబట్టి ఇంకా ఉత్తేజితంతో మరుసటి రోజు తన పని తాను చేయగలడు, నిద్రలో గాఢ నిద్ర పడితే. వేరస్ మీరు ఎంత గొప్ప మిషన్ అన్నా తీసుకురండి, ఎన్ని కోట్ల ఖరీదైనా, ఎన్ని లక్షల ఖరీదైనా, కొంతకాలం ఖర్చు అయ్యే కొద్దీ దానికి డిప్రిషియేషన్ వస్తుంది, అదే మానవుడికి అప్రిషియేషన్ వస్తుంది. కేవలం వీటి రెండింటి మధ్య తేడా ఏంటంటే మానవుడు నిద్రపోగలుగుతున్నాడు, మిషన్ నిద్రపోవడం లేదు. ఒకవేళ రెస్ట్లో ఉన్నా అది ఉత్తేజితం కాదు, ఇక్కడ మానవుడు ఉత్తేజితం అవుతాడు. అందుకే అప్రిషియేషన్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది మానవుడు. కానీ మనం ఇటువంటి నిద్ర నిద్రపోగలుగుతున్నామా? లేదు. సో 3rd స్టేజ్ ఆఫ్ REMలో నుంచి, NREMలో నుంచి 4th స్టేజ్ ఆఫ్ REMలోకి మనం అక్కడ వస్తాం. ఇక్కడ REMలో ఏమవుతుంది, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ఇక్కడ మన కనుగుడ్లు కదులుతూనే ఉంటాం కాబట్టి చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంటాం. సాధారణంగా తెల్లవారుజామున ఇటువంటి నిద్రలోకి మనం వెళ్తాం. ఈ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. చాలామందిని గమనిస్తుంటాం, అద్దాలు పెట్టుకోనో, పుస్తకాలు పట్టుకోనో, సెల్ ఫోన్ పట్టుకోనో నిద్రపోతుంటారు. ఎవరైనా వచ్చి వాటిని తీసి పెట్టినా, వాళ్ళని పొజిషన్ మార్చినా,
దుప్పటి కప్పినా లైట్ ఆఫ్ చేసినా ఈ విషయాలు ఏవి వాళ్ళకు గుర్తుండదు. అంత గాఢ నిద్ర రెమ్ స్టేజ్లో ఉంటారు. ఇది దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుంది. అంటే 1 సైకిల్ వచ్చి 3 రెమ్, 3 NREM అండ్ 1 REM, ఇదంతా ఒక సైకిల్ అండి. ఇటువంటి సైకిళ్ళు 2 కావాలి. అంటే ఒక సైకిల్ కంప్లీట్ కావడానికి 3 నుంచి 4 గంటలు అయితే ఇంకొక సైకిల్ కోసం కూడా 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంటే ఖచ్చితంగా ఒక మనిషి 6 గంటల నుంచి 8 గంటల సేపు రెస్ట్ని తీసుకోవాల్సి వస్తుంది. మనం తీసుకుంటున్నామా ఆలోచించండి. మనం తీసుకోవడం లేదు. మరి అందుకే మానవుడు తనకు తెలియకుండానే చాలా రుగ్మతలకి లోనవుతున్నాడు. మనకు తెలియదు యాంగ్జైటీ, ఒకలాంటి యాంగ్జైటీ. రాత్రి చూస్తూ ఉంటాం, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం అనుకుంటేనే ఏవో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. నిద్ర రాదు, నువ్వు దాన్ని సంసిద్ధత పరిస్తే తప్ప రాదు. నిద్ర రావడంలో మీకు తెలియకుండానే మీ శరీరంలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది, ఒకలాంటి టెన్షన్ యాంగ్జైటీ. సరే, దాంతో పోయి పడుకుంటారు నిద్ర రావడంలో. ఇదే మీరు చెప్తూనే ఉంటారు కమాండ్, మీ శరీరానికి నిద్ర రావడంలో నిద్ర. మీరు రాత్రంతా కలుతారు నిద్ర. పొద్దున్న లేస్తే లేటుగా లేస్తారు, మీ ఉద్యోగాలకు టైం అయిపోతుంది, లేదో ఇంట్లో పనులకు పని అవుతుంది, లేవడమే లేటుగా లేస్తారు. సో చూడండి, తెలియకుండానే, వాళ్ళ మనసుకు తెలియకుండానే వాళ్ళు లేటుగా లేవడం స్టార్ట్ అయింది. మరి ఎందుకు ఇటువంటి ఇబ్బందులకు లోనవుతున్నారు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒక నవజాత శిశువు నుంచి ముసలివాళ్ళ వరకు ఒకసారి మనం ఆలోచిద్దాం. చిన్న శిశువుని తీసుకుందాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారు, ఇళ్లలో పిల్లలు పనుకోవడం లేదు అని. ఒకప్పుడు పిల్లలు 10 గంటల నుంచి 12 ఎప్పుడు చూసినా నిద్రపోయేవాళ్ళు, కంప్లైంట్ చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. తల్లి గర్భంలో ఉన్న 9 నెలలప్పుడే పిల్లల యొక్క బయలాజికల్ క్లాక్ కూడా సెట్ అవుతుంది మదర్తో పాటు. తల్లుళ్ళు లేట్ నైట్ పడుకుంటున్నారు, వాళ్ళు డెలివరీలు అయ్యేంత వరకు ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా చదువుకుంటున్నారు, లేదా ఇంకొక ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడున్నారు. సో ఈ స్లీప్ సైకిల్ అనేది, మన పుట్టబోయే బిడ్డ బాగా పడుకోవాలి, మనకి రెస్ట్ దొరకాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏముంది, గర్భిణీ స్త్రీకి ఆ 9 నెలలు ఒక టైం ప్రకారం పడుకోవడం అలవాటు చేయాలి. ఓకే, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. బిడ్డ పుట్టిన రోజు నుంచే వాళ్ళకు ఒక షెడ్యూల్ ప్రకారము వాళ్ళ ఆహారము, వాళ్ళ స్నానము, ఈ మసాజ్ లాంటివి ఒక టైం ప్రకారం చేసి వాళ్ళ ఉన్న గదిని ఎక్కువ వెలుతురుతో శబ్దాలతో ఉంచకుండా పడుకోనివ్వాలి. అట్లానే ఎప్పుడు చీకటిగా పెట్టకూడదు. పిల్లలకి మనం ఈ పనులను చేసేటప్పుడు చక్కగా గాలి వెలుతురు ఎండ పడేలాగా చేయాలి, ఉన్న డిసిన్ఫెక్ట్ లాగా చేసేసేయాలి ఆ రూము. ఆ తర్వాత వాళ్ళు పడుకునేటప్పుడు మాత్రం లైట్లు లేకుండా, దగ్గరలో వైఫై లేకుండా, ఎటువంటి శబ్దాలు లేకుండా వాళ్ళని పడుకోబెట్టాలి. ఒకరోజు పడుకోరు, 2 రోజులు పడుకోరు, 3 రోజులు పడుకోరు, తర్వాత ఖచ్చితంగా పిల్లలు నిద్రపోతారు. వాళ్ళు బోర్న్ ఇంటెలిజెంట్ అని చెప్పాను కదండి, దే ఆర్ అటెన్షన్ సీకర్స్. పిల్లలు ఏడవగానే మనం అంతా వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి పిల్లల్ని సముదాయిస్తుంటాం, వాళ్ళకి అది హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఏడ్చేటప్పుడు కాదు, పిల్లలు నవ్వేటప్పుడు వాళ్ళని మనం వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో నేను ఏడిస్తే వీళ్ళు వస్తారు కదా అని పిల్లలు ఏడవడానికి అలవాటు పడతారు. వాళ్ళకి అసౌకర్యంగా ఏమన్నా ఉందేమో చూసి వదిలేయాలి. బాలానాం రోదనం బలం అన్నారు. కొంతకాలం వాళ్ళు ఏడుస్తారు, తర్వాత వాళ్ళు అలవాటు పడతారు. ఓకే, ఇది నా స్లీప్ టైం, ఇది నా ఫుడ్ టైం అనని చైల్డ్ కూడా అలవాటు పడతారు. ఈ విధంగా నా చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వాళ్ళకు ఒక టైం షెడ్యూల్ ప్రకారం స్లీప్ సైకిల్ అలవాటు చేయాలి. స్లీప్ సైకిల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బయలాజికల్ క్లాక్. మనం బయట పెట్టుకునే క్లాకులు కాదు, మన శరీరంలో కూడా ఒక గడియారం ఉంటుంది, దాన్ని పుట్టిన బిడ్డకి పుట్టినప్పటి నుంచే అలవాటు చేయాలి. ఈ విధంగా ఒక 3 ఇయర్స్ వరకు, అంటే ఎదిగిన అబ్బాయి తిరుగుతుంటాడు, ఆడుకుంటాడు, ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు, కానీ పడుకునేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి తీసుకునే జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగానే గదిని చీకటిగా పెట్టి ఏ శబ్దాలు లేకుండా మనకి ఏ పనులున్నా వాళ్ళని ఆ టైంకి నిద్రపుచ్చాలి. తర్వాత స్కూల్స్కి వెళ్తుంటారు పిల్లలు 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ అనుకోండి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మీరు ఇటువంటి షెడ్యూల్, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా డే టైం అంతా ఎంత యాక్టివ్గా ఉన్నా రాత్రి పడుకోపోయే ముందు, అంటే కనీసం నిద్రకి వాళ్ళు 9 గంటలకు పడుకుంటారు, కనీసం 7కి లేదా 6కి వాళ్ళకి ఆహారాన్ని పెట్టి పడుకోబెట్టడం అలవాటు చేయాలి. ఎందుకు నిద్రకు ముందే తిన్న వెంటనే నిద్రపుచ్చకూడదు పిల్లల్ని. అంటే ఆక్సిజన్ చూడండి, మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ అంతా కడుపులో ఉన్న
పదార్థాన్ని అరిగించుకోవడానికి ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళ కలత నిద్రనే ఉంటుంది. మంచి ఆక్సిజన్ బ్రెయిన్కి కావాలి. మనం పీల్చుకునే ఆక్సిజన్లో కనీసం 13% ఆక్సిజన్ మన బ్రెయిన్ తీసుకుంటుంది. కాబట్టి బ్రెయిన్ చాలా కూల్గా ఉండి అది సుఖంగా నిద్రపోయేలాగా చెయ్యాలి అని అంటే మనము ఆహారాన్ని నిద్రకు ముందే పిల్లలకు అలవాటు చేయాలి, కనీసం 1-2 గంటల ముందు. మీకు ఏ పనులు ఉన్నా, ఎటువంటి షెడ్యూల్ ఉన్నా, మీరు వీలు కాకున్నా ఉద్యోగస్తులైనా ఈ విధంగా మీరు ఏదో విధంగా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల వరకు కరెక్టేనండి, సమస్యల్లో టీనేజర్స్ యువత వీళ్లతో వస్తుంది. వాళ్ళు ఒక టైంకి తినరు, బయటికి వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు, పానీపూరీలు అంటారు, గోబీలు అంటారు, ఇంకేదో కాఫీలు, కూల్ డ్రింకులు ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ తింటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని కూడా పిల్లలకి ఒక పద్ధతిగా ఏర్పరచుకోవడం అనేది చాలా అలవాటు. వాళ్ళు చేయడం లేదు కానీ ఇంటికి ఒక పద్ధతి ఉంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మించిపోరు. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తారు, రోజు అలా బయట వెళ్ళే కల్చర్ అయితే ఉండదు. సో ఇంట్లో ప్రతి ఒక్కరు, పెద్దలు పిల్లలు అందరూ అకేషనల్గానే బయటికి వెళ్ళాలి కానీ రోజు అదొక దినచర్యలో ఒక భాగంగా కొంతమంది బయటికి వెళ్తుంటారు. సాయంత్రం అయింది పద గోబి తినొద్దాం, సాయంత్రం అయింది పద పానీపూరీలు తిందాం, లేదంటే చాట్ తిందాం, ఇలాంటి అలవాట్లు అనేవి అంత మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు కాదు. దాని తర్వాత ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళు ఎలాగా, ఎవరైనా సరే ఇక్కడ చెప్పే అంశం ఒకటే, మీరు మీ బయోలాజికల్ క్లాక్ని సెట్ చేసుకోండి. అంటే మీరు పని చేసే పని 9 వరకు ఉండొచ్చు కానీ 10కి పడుకుంటున్నారా, 11కి పడుకుంటున్నారా, ఎప్పుడు పడుకోవాల్సి వచ్చినా ఒకే టయానికి పడుకోండి, ఒకే టయానికి నిద్ర లేవండి. మీరు పడుకునేది 10 గంటలు కాకపోవచ్చు, 8 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, మీ వ్యాపార రీతే, మీ ఉద్యోగ రీతే. కానీ ఆ పడుకునేది నిర్దిష్ట సమయంలో పడుకోవడం, నిర్దిష్ట సమయంలో లేయడం అనేది మీకు మంచి గాఢ నిద్రను పట్టే విధంగా తయారు చేస్తుంది మీ శరీరాన్ని. మిడిల్ ఏజ్డ్ వాళ్ళు మా కౌన్సిలింగ్ కూడా ఎక్కువ వస్తుంటారండి. ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంటారు, రాత్రి వచ్చే వాళ్ళు లేటుగా వస్తుంటారు. మేము వాళ్ళని అంతా చూసుకొని పడుకునేప్పటికీ మాకు లేట్ అవుతూ ఉంది, సరిగా నిద్రపోలేకపోతున్నాం, ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాం. చూడండి, ఇక్కడ సింపుల్, చాలా సింపుల్ టెక్నిక్. ఇంట్లో వాళ్ళ పనుల రీతే వాళ్ళు వెళ్ళిండొచ్చు, మనం వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ మీరు ఏం చేసి పెడతారో అవి టేబుల్ మీద అరేంజ్ చేసేసి, వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, లేదా ఒక స్లిప్ అక్కడ వదిలేసేసి మీరు పడుకోండి. ఇలాంటి సలహాలు చెప్పినప్పుడు వాళ్ళు అంటుంటారు, లైట్లు ఆఫ్ చేయరు, గెరిటలు తీసి పెట్టారని. ఇట్స్ ఆల్ ఆఫ్ వెరీ 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 మైల్యూట్ థింగ్ అండి. మహా అయితే ఏమైతే, లైట్ ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది, గెరిటలు తీసి పెట్టకపోతే ఏమవుతుంది. ఇది శరీరానికి నష్టము, పెద్ద భారీ నష్టాలు కలిగించవు. పదే పదే మీరు చెప్తుంటే వాళ్ళు అవన్నీ సర్దిద్దుకోగలరు. మీరు దీకాజకరంగా నిద్ర మేల్కొన్నారనుకోండి, మీ శరీరము, మీ ఆరోగ్యము ఇవన్నీ పాడవుతాయి. అప్పుడు మీరు మీ కుటుంబానికి ఎటువంటి సర్వీస్ ఇవ్వగలరు, ఇవ్వలేరు కదా. సో ఈ సింపుల్ టెక్నిక్స్ తెలుసుకోండి. లివ్ హ్యాపీలీ, ఆనందంగా జీవించడం మానవుల హక్కు. దీని తర్వాత పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలు ఉంటాయి, వాళ్ళు సరిగా నిద్రపోలేకపోతారు. ఎప్పుడూ మన బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పవలసిన విషయం ఒకటేనండి, మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడతారో అది దాన్ని అర్థం చేసుకోగలదు. నాకు నిద్ర పట్టడం లేదు, ఈరోజు అన్నారు, రేపు అన్నారు, ఎల్లుండి అన్నారు, పదే పదే మీరు ఏ కమాండ్ అయితే ఇస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్ అదే రికార్డ్ చేసుకుంటుంది. ఓహో, నేను నిద్రపోకూడదేమో అని అది స్లీప్ మోడ్లోకి రాదండి. నాకు నిద్ర పడుతుంది, మీరు పడుకునేటప్పుడు నాకు నిద్ర పడుతుంది అని చెప్పి మీరు పడుకోవడం అనేది చాలా మంచి అలవాటు. సో ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బయోలాజికల్ క్లాక్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. మీరు ఎప్పుడైతే ఇది సెట్ చేసుకున్నారో అప్పుడు స్లీప్ సైకిల్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు నిద్రపోగలరు. ఇంకా మీరు బాగా గమనించవలసినది 3 విషయాలు. వాట్ మన బయోలాజికల్ ఏ టైంకి పడుకుంటున్నాం, వాట్ వీఆర్ ఫీడింగ్ టు అవర్ బాడీ అండ్ వాట్ వీఆర్ ఫీడింగ్ టు అవర్ మైండ్. ఈ థర్డ్ది చాలా ఇంపార్టెంట్ అండి. మనము పడుకునేటప్పుడు బయోలాజికల్ క్లాక్ సెట్ చేసుకోవాలని ఆల్రెడీ మీకు చెప్పాను. తర్వాత తినే ఫుడ్ నిద్ర కంటే కనీసం 1-3 గంటల ముందు ఫుడ్ తీసుకోవాలి. ఏ వయసు వాళ్ళకైనా ఇది ఒకటే రూల్ అండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు 3 ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళండి ప్రొద్దున వెళ్ళేటప్పుడే, మీ టైంకి మీరు తినేసేయండి అక్కడ. ద లాస్ట్ వన్, వాట్ వీఆర్ ఫీడింగ్ టు అవర్ బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటి ఇంపార్టెంట్? మనము మన బ్రెయిన్కి ఏం ఫీడ్ చేస్తున్నాం? అనవసరమైన టెన్షన్లు పెడుతున్నామా,
అనవసరమైన విషయాలన్నీ మన మెదడు లోపలికి చొప్పిస్తున్నామా, ఏం చేస్తున్నాము? సో ఇవన్నీ యాంగ్జైటీ, ఈ టెన్షన్లు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తాయి. అటువంటప్పుడు మనం ఏం చేయవచ్చు? మీరు పడుకునేటప్పుడు ఒక టెక్నిక్ని పాటించండి. ఇంతవరకు నిద్రలేమితో బాధపడేవాళ్ళు ఇది బాగా వినండి. ఈ టెక్నిక్ని మీ లైఫ్లో మీరు పాటించవచ్చు. ఇంకా రాత్రులు లేట్ నైట్ రాత్రిపూట్ల ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈ పవర్ నాప్ టెక్నిక్ చాలా బాగా పడిపోతుంది. మీరు అందరూ మీరు ఉద్యోగం చేసే దగ్గర అయినా పవర్ నాప్ తీసుకోవచ్చు, లేదు ఇంట్లో పడుకునే ముందైనా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ మీరు రెస్ట్ మోడ్లో ఉండండి. చైర్లో కూర్చొని అయినా కానీ లేదా పరుపు పైన పడుకొని అయినా కానీ కళ్ళు మూసుకొని మీ శ్వాసను బాగా తీసుకోండి. బలంగా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ బ్రీత్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి కమాండ్ మీ మైండ్కి ఇవ్వాలి అంటే, ఈ ప్రకృతిలో ఉన్న పాజిటివిటీని, అమృతాన్నంతా నేను నా శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్నాను. వదిలేసేటప్పుడు నా శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ నేను బయటికి వదిలేస్తున్నాను. ఈ భావనతో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత మీరు పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఇలా మీ శరీరాన్ని బొటనవేలు నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. కింద నుంచి పైకి కళ్ళు మూసుకొని టోస్ టు నీ, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నీ టు మీ స్టమక్ వరకు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. స్టమక్ టు యువర్ నెక్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇక్కడి నుంచి మీ మెదడు వరకు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మాట్లాడే నోరు, వినే చెవులు, ముక్కు, కళ్ళు, ఆలోచించే మీ బ్రెయిన్ కూడా. రోజు మనం ఏదైనా దుమ్ము పట్టిందాన్ని ఎలా శుభ్రం చేస్తామో అలాగా ఈ రోజువారి ఆలోచనలు, ఈ టెన్షన్లు ఇవన్నీ నేను పక్కకు పెట్టేస్తున్నాను. రిలాక్స్ 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 అని మీ మైండ్కి మీరు చెప్పేసుకొని మీరు మీ చేతులతో మీ మర్దన చేసుకున్నట్టు టో టు నీస్ చేసేవాళ్ళు ఉంటే చాలా సంతోషం. అటువంటి అవకాశాలు అందరికీ దొరకవు కాబట్టి మీకు మీరుగానే కళ్ళు మూసుకొని భావన చేసుకోండి. మొత్తం రిలాక్స్ చేసుకున్నట్టు అక్కడి నుంచి తొడల వరకు, తొడల నుంచి కడుపు, కడుపు నుంచి గొంతు, గొంతు నుంచి బ్రెయిన్, ఇలా రిలాక్స్ చేసుకున్నట్టుగా నాకు చక్కగా నిద్రపడుతుంది, నాకు చక్కగా నిద్రపడుతుంది, చక్కగా నిద్రపడుతుంది. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము, నా కండరాళ్ళు, నా నరాళ్ళు, లోపల ఉన్న పేగులు, అన్ని ఆర్గాన్స్ని ఒక్కొక్కటి పేరు చెప్పుకోండి. నా ఊపిరితిత్తులు, నా గుండె, నా పేవులు, నా లివర్ అన్నీ బాగా రెస్ట్ని తీసుకుంటున్నాయి, రీజనరేట్ అవుతున్నాయి, శక్తిని పుంజుకుంటున్నాయి, కొత్త ఉత్సాహంగా తయారవుతున్నాయి, అన్నీ రిలాక్స్ అవుతున్నాయి. రిలాక్స్ రిలాక్స్. నా శరీరంలోని ప్రతి అణువణువు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ రిలాక్స్ అని మీకు చెప్పుకుంటూ మీరు చెప్పుకుంటూ కేవలం మీ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఈ పవర్ నాప్ టెక్నిక్ని మీరు పాటించి చూడండి. మీరు నైట్ టైం ఉద్యోగం చేస్తున్నా, మీ వ్యాపార ఒత్తిళ్ళు ఉన్నా, ఉద్యోగ ఒత్తిళ్ళు ఉన్నా, ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఉన్నా, మీ చదువు సమస్యలు ఏ ఉన్నా కూడా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఈ నిద్ర వల్ల మీరు శరీరంతో మీ శరీరం అంతా నూతన ఉత్తేజాన్ని పొందగలరు. మీరు అనుకున్న పనులను సాధించగలరు. ప్రయత్నించి చూస్తారు కదా. నమస్తే, సెలవు.